గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. అక్రాస్ ది ఏషియన్ మార్కెట్స్ ప్రస్తుతం మనకు గ్రీన్ ట్రెండ్ కనిపిస్తుంది, ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ మార్కెట్స్ లైక్ షాంఘై. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్లో గ్రీన్ ట్రేడింగ్ కనిపిస్తుంది. సో ఒక రిస్క్ ఆన్ మూడ్ కనిపిస్తుంది ఏషియాలో. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ప్రస్తుతం డౌ ఫ్యూచర్స్ కూడా సుమారుగా 200 పాయింట్లు పైగా లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన కారణం రెండు న్యూస్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, ఫైనాన్షియల్ మార్కెట్స్కు సుపరిచితమైన వ్యక్తి ఫెడరల్ రిజర్వ్, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్, సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్పర్సన్ జేనెట్ ఎలెన్ను కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన క్యాబినెట్లో ట్రెజరీ సెక్రటరీగా నియమిస్తున్నట్లుగా ప్రకటించారు. సో ఇది మార్కెట్స్ పాజిటివ్గా తీసుకుంటున్నాయి. రెండోది అఫ్కోర్స్ వ్యాక్సిన్ న్యూస్. ఆస్ట్రాజెనకా ఇప్పటిదాకా మనకు మోడర్నాను చూసాం, అలాగే ఫైజర్ నుంచి వచ్చిన వార్తలు చూసాం. ఇప్పుడు తాజాగా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకా ఈ కాంబినేషన్ చూస్తున్న వ్యాక్సిన్ 70% ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కోవిడ్ నివారించడంలో అంటూ ప్రకటించడం జరిగింది. సెకండ్, అఫ్కోర్స్ దీన్ని రెండు దఫాలుగా పరీక్షించారు. మొదటి దఫాలో 70%, రెండో దఫాలో 90% ఎఫెక్టివ్నెస్ అనేది కనిపిస్తున్నట్లుగా ప్రకటించింది. సో ఆన్ అన్ యావరేజ్ మోర్ దాన్ 70% ఎఫికసీ. సో ఇది మార్కెట్లను మరింతగా ఉత్సాహపరుస్తున్న, ఉత్తేజపరుస్తున్న అంశం. సో ఓవైపు సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ అంటున్నాం, మరోవైపు వ్యాక్సిన్ న్యూస్ అంటున్నాం. సో ఈ రెండింటిలో ఏది ముందంజలో ఉంటుందనేది ప్రస్తుతానికి ప్రశాంతమైనప్పటికీ మార్కెట్స్ మాత్రం దీన్ని పాజిటివ్గా, వ్యాక్సిన్ న్యూస్ని పాజిటివ్గా తీసుకొని ట్రేడ్ అవుతున్నాయి. అఫ్కోర్స్ జేనెట్ ఎలెన్ ఈజ్ ఏ ప్రో స్టిమ్యులస్ పర్సన్. సో కాబట్టి జేనెట్ ఎలెన్ రావడం కూడా మార్కెట్స్కి మంచిదన్న అభిప్రాయం మార్కెట్స్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏషియన్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్నాయి, డౌ ఫ్యూచర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అండ్ ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా సుమారుగా 10-15 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది. సో ఒక స్లైట్లీ ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెనింగ్ని మనం చూడబోతున్నాం. సో మొత్తం మీద జరుగుతుంది ఏంటంటే, మనీ ఈజ్ చేజింగ్ ది స్టాక్స్ అక్రాస్ ది గ్లోబ్. అది డెవలప్డ్ మార్కెట్స్లోను, ఎమర్జింగ్ మార్కెట్స్లోను, రెండు చోట్ల జరుగుతోంది. మనకు ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్స్కి అయితే ఇక చెప్పనవసరం లేదు, అపరిమితంగా వస్తుంది. మంత్ టు డేట్ అంటే ఈ నెలలో, ఇప్పటిదాకా నవంబర్ నెలలో చూస్తే 50,900 crores వర్త్ మనీ ఇండియన్ మార్కెట్స్లోకి వచ్చింది. ఇది స్టాక్స్ని వెంటాడుతోంది. మొన్నటిదాకా బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్ సంబంధించిన స్టాక్స్ చాలా అవుట్ పెర్ఫామ్ చేయడం చూసాం. నిన్న మనం కొంచెం ట్రెండ్లో ఒక మార్పు వచ్చింది అని అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ అండ్ ఫార్మా ఈ మూడు సెక్టర్స్ సంబంధించిన స్టాక్స్, ఫార్మా అయితే చాలా కాలం తర్వాత ఒక గ్యాప్ తర్వాత నిన్న మళ్ళీ ఫార్మా స్టాక్స్లో కొనుగోళ్లు కనిపించాయి, లెడ్ బై అఫ్కోర్స్ దివీస్ ల్యాబ్స్. సో దివీస్ ల్యాబ్స్ ఈజ్ నౌ ఫార్మా లీడర్గా కనిపిస్తుంది మనకు. సో అండ్ అఫ్కోర్స్ ఐటీ స్టాక్స్లో సెలెక్టివ్గా పెరగడం చూసాం అక్రాస్ ది సెక్టర్ కాకపోయినా కూడా. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నిఫ్టీని నిన్న ఆల్మోస్ట్ ఒంటి చేత్తో నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. సో రిలయన్స్లో 1,000 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్, ఇన్ఫోసిస్లో 600 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం. అండ్ ఈ స్టాక్స్లో ఈ మధ్యకాలంలో మనం చూసిన బేరిష్నెస్ అనేది కొంత తొలగినట్లుగా కనిపిస్తుంది. బట్ ఇవాళ అది కన్ఫర్మ్ కావాలి. ఇవాళ కూడా బహుశా ఒక ఫాలో ఆన్ బయింగ్ జరిగితే, ఎందుకంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్టర్స్ నిన్న కూడా 4,738 crores, సో ఒక హ్యూజ్ బయింగ్ అనేది, మోర్ దాన్ 500 మిలియన్స్ నిన్న కూడా మనం వాళ్ళు కొనుగోలు చేయడం చూసాం. అందుకని మనకు బ్యాంక్ స్టాక్స్ వెనుకంజ వేసిన ఐసిఐసిఐ, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి లీడింగ్ బ్యాంక్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, బికాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టోరీ వేరే విధంగా ఉంది. సో లార్జ్ క్యాప్ బ్యాంక్స్ మాత్రం నిన్న వెనుకంజ వేయడం చూసాం. సో ఇక మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో చాలా రెన్యూడ్ బయింగ్, చాలా అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే వైడ్ గ్యాప్ కనిపిస్తుంది, చాలా స్టాక్స్ పెరగడం చూసాం. సో మిడ్ స్మాల్ క్యాప్స్లో ఇప్పుడే మనం అనుకున్నట్లుగా ఉజ్జీవన్, ఈక్విటాస్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవన్నీ నేను సర్క్యూట్ స్ట్రచ్ చేశాయి. ఎందుకంటే ఆర్బీఐ ప్యానల్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రధాన కారణం. ఆర్బీఐ ప్యానల్ ఏం రికమెండ్ చేసింది, హోల్డింగ్ కంపెనీ అంటూ స్పెషల్గా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కావచ్చు, ఇతర బ్యాంక్స్ కావచ్చు ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రమోటర్ స్టేక్ 20% పైన ఉంటేనే ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటూ ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. సో అది పనిచేసింది నిన్న ఈ స్టాక్స్ మీద. ఎందుకంటే ఈ స్టాక్స్ ఎప్పటి నుంచో ఈ కంపెనీలు అడుగుతున్నాయి ఆర్బీఐని మమ్మల్ని ఎగ్జామ్ చేయండి ఈ క్లాజ్ నుంచి అని. అది ఇప్పుడు జరగబోతోంది ఒకవేళ అంత సానుకూలంగా జరిగితే. అందుకని మార్కెట్స్ ముందుగానే దీన్ని
పసిగట్టి ట్రేడ్ చేస్తాయి కాబట్టి నిన్న అప్పర్ సర్కిట్స్ చూసాం. ఆఫ్ కోర్స్ అదర్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ విచ్ ఆర్ లైక్లీ టు గెట్ బ్యాంకింగ్ లైసెన్సెస్ బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ లేకపోతే ఉజ్జీవన్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇలాంటివన్నీ నిన్న చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ కావడం చూసాం బికాస్ ఆఫ్ దిస్ న్యూస్. సో ఒక సెక్టర్లో వితిన్ ది సేమ్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్లో నిన్న రెండుగా విడిపోయింది ఈ సెక్టర్ ట్రేడింగ్ పరంగా. అండ్ ఐటీ ఫార్మా అవుట్ పర్ఫామ్ చేయడం చూసాం. అండ్ మిడ్ స్మాల్ క్యాప్స్లో ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు ప్రస్తుతానికి కనిపిస్తున్న ట్రెండ్. ఆఫ్ కోర్స్ దీనికి అనుగుణంగానే మన మూరత్ రికమెండేషన్స్లో కూడా ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది చూస్తున్నాం. ఇటు టీవీ ఫైవ్లో ఇచ్చిన రికమెండేషన్స్ కావచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రాఫిటబుల్ ట్రేడ్లో కొన్ని స్టాక్స్ అయితే 30% వరకు కూడా పెరిగాయి. కుటుంబరావు గారు ఇచ్చిన రికమెండేషన్స్లో రెండు రికమెండేషన్స్ 30% పెరిగాయి ఆ రోజు నుంచి. ఒకటైతే 13% పెరిగింది 13%, రెండు ఇన్ఫ్యాక్ట్ రెండు రికమెండేషన్స్ 13% పెరిగాయి. అలాగే బాలాగారు ఇచ్చిన రికమెండేషన్స్లో ఒకటి పీవైటీకి ఇచ్చిన వాటిలో రెండు 5% పెరిగాయి. అండ్ నేను ఇచ్చిన రికమెండేషన్స్లో ఒక స్టాక్ లోకల్ కంపెనీ 12% పెరిగింది. అండ్ ఇంకా ఆఫ్ కోర్స్ బాకీ ఉంది. రాజేంద్ర గారు ఇచ్చిన వన్ ఆఫ్ వన్ స్టీల్ స్టాక్ పీవైటీకి ఇచ్చింది 12% పెరిగింది. అలాగే మన టీవీ ఫైవ్కి ఇచ్చిన స్టాక్స్లో కూడా రాజేంద్ర గారు ఇచ్చిన ఒకనొక స్టాక్ 3-4% పెరిగింది. సుందర్ గారు ఇచ్చిన అయితే రెండు కూడా ఆల్మోస్ట్ 9% పెరిగాయి. సో ఇలా మనకు మిడ్ స్మాల్ క్యాప్స్ ఎందుకంటే ఇవి ఎందుకు పెరిగాయి అంటే ఓవరాల్గా మిడ్ స్మాల్ క్యాప్స్లో వస్తున్న ర్యాలీ అంతేగాని మనం ఏదో 5 రోజుల్లోనే పెరిగే స్టాక్ని రికమెండ్ చేయగలిగామని కాదు. సో అది దట్స్ బికాస్ థ్యాంక్స్ టు ది మార్కెట్స్ అండ్ దేర్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు ప్రస్తుతం మిడ్ స్మాల్ క్యాప్ ఓరియంటెడ్గా ట్రేడింగ్ నడుస్తుంది. ఆ కారణంగా మనం ఇచ్చిన స్టాక్స్లో కొన్ని చక్కగా పెర్ఫామ్ చేయడం అనేది చూస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ స్టాక్ సెలక్షన్ కనుక చక్కగా చేసుకోగలిగితే డెఫినెట్లీ మార్కెట్లో అపరిమితంగా డబ్బులు వస్తున్నాయి. అది మనం దాన్ని ఎంతగా ఎన్కాష్ చేసుకోగలిగితే అంత మంచిది. ఎందుకంటే ప్రతిసారి మనం బుల్ మార్కెట్లో ఉండవండి. ఒక్కొక్కసారి రెండు సంవత్సరాలు ఇలా బేర్ మార్కెట్ మనల్ని పట్టి పీడిస్తుంది. అందరం దిగులుగా నిరాశగా ఉంటాం. బట్ ఈ సమయం అందరం హుషారుగా ఉండాల్సిన సమయం, ఎక్సైటెడ్గా ఉండాల్సిన సమయం. ఇప్పుడు కూడా మనం ఎక్సైటెడ్గా లేకపోతే జీవితాంతం అలాగే ఉంటాం ఇంకా. సో అందువలన ట్రై టు ఎంట్రీ ఇన్ టు ది మార్కెట్స్ అండ్ సెలక్షన్ కరెక్ట్గా చేసుకోగలిగితే చక్కగా డబ్బులు లాభాలు చేసుకోవడానికి మార్కెట్ అవకాశం ఇస్తుంది. మన ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుస్తున్నాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ ఇవాళ కూడా మనకు కనిపిస్తుంది ఎస్సీఎక్స్ నిఫ్టీ పరంగా చూస్తే. అండ్ ఒకవేళ ట్రెండ్లో నిన్న మనం చూసినట్లుగా ఏమైనా మార్పు వస్తుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఆర్ఐఎల్ ఐటీ ఫార్మా వైపు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ నుంచి కొంత నిఫ్టీ వైపు ట్రెండ్ షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఫ్రీక్వెంట్ సెక్టార్ షిఫ్టింగ్ మాత్రం కంటిన్యూ అవుతానే ఉంటుందండి. ఎందుకంటే ఏ ఒక్క సెక్టార్ కంటిన్యూస్ గా మోర్ దాన్ 1 మంత్ 2 మంత్స్ పెర్ఫామ్ చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే బ్రాడ్ బేస్డ్ అవుతుంది ర్యాలీ కాబట్టి స్లోలీ. ఇప్పుడు గత 2-3 వారాల నుంచి ఇగ్నోర్ అయ్యి ఏదైతే కనుక ఫార్మా కానీ ఐటీ కానీ ఇవన్నీ ఉన్నాయో ఆ స్టాక్స్ అన్ని కూడా డ్రామాటిక్ గా పెరగటం కూడా చూస్తున్నాం. అండ్ అదేవిధంగా కంటిన్యూస్ గా పెరిగిన బ్యాంక్ స్టాక్స్, ఫైనాన్షియల్ స్టాక్స్ నిన్న ఆర్బీఐ కమిటీ రిపోర్ట్ రావటం మూలాన హైపర్ యాక్టివిటీ కనిపించింది. కానీ బట్ అదర్వైజ్ ఆల్రెడీ కరెక్షన్ కొంచెం సెట్ ఇన్ అవుతుంది. అందులో అది క్లియర్లీ విజిబుల్ గా ఉందన్నమాట. నిన్న కూడా సెలెక్ట్ స్టాక్స్ మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక అందులో లైక్ ఐసిఐసిఐ కానీ యాక్సిస్ కానీ మైల్డ్ సెల్లింగ్ రావటం కూడా మనం చూసాం. వేరే ఓన్లీ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ తోటి ఇందు సింధు అలాంటివి పెరగటం అంటే క్యాష్ గ్రూప్ లో ఉన్న స్టాక్స్ లైక్ ఐడిఎఫ్సి కానీ ఉజ్జీవన్ కానీ ఇవన్నీ కూడా న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ తోటే పెరగటం చూసాం. కాబట్టి ఈ చేంజెస్ అయితే క్లియర్ గా ఉంటాయి. అండ్ ఈ చేంజెస్ ఎట్లా ఉంటాయి అంటానికి నిదర్శనం గ్లాండ్ ఫార్మా అండి. ఎందుకంటే లిస్టింగ్ తప్పితే ఏం ఉండదని బట్ లిటరల్లీ 40% గెయిన్స్ ఇచ్చింది పోస్ట్ లిస్టింగ్ అనమాట. నిన్న ఎట్ వన్ స్టేజ్ సర్కిట్ లో ఉంది, 20% సర్కిట్ లో ఉండి తర్వాత రిలీజ్ అయింది. అంటే యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది, స్పెక్యులేటివ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అంటానికి నిదర్శనం ఈవెన్ బ్యాంక్ ఫార్మా ఇట్సెల్ఫ్ అనమాట. ఎందుకంటే స్మాల్ ఇన్వెస్టర్ సప్లై చేయలేదు, హెచ్ఎంఐ సప్లై చేయలేదు, అందులో ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ బై చేసినాయి. అండ్ రీటైల్ ఇప్పుడు బయింగ్ తోటి ఎట్లా పెరిగిందో చూసాం. మేబీ అది స్పెక్యులేటివ్ గా జంప్ అయి ఉండొచ్చు బట్ సెకండరీ థింగ్ అల్టిమేట్లీ 35-40% రిటర్న్స్ ఇచ్చింది అనేది చూడాలి. ఒకటి సస్టైనబుల్ మూవ్ మాత్రం మార్కెట్ లో 13,000 నిఫ్టీ క్రాస్ అయితేనే వస్తుంది.
బట్ 13,000 క్రాస్ అవ్వనంత సేపు మాత్రం ఒక బ్రాడ్ రేంజ్ 12,700 టు 12,900 డెవలప్ అయ్యే రేంజ్ అయితే కనిపిస్తోంది. నిన్న ఏదైతే కనుక 12,950 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో ఇవాళ కూడా దానిపైనే ఉంటుంది రెసిస్టెన్స్. 13 పైన కనుక ఇవాళ క్లోజ్ అయితే మేబీ హ్యూజ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ థర్స్డే లోపలే రావచ్చు. ఎందుకంటే ఎఫ్ఎండో సెటిల్మెంట్, ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం కాల్స్ లో 13,200 లో పొజిషన్ బిల్డప్ అవుతుంది. ఇది వరకు 13,500 లో ఉండేది, అది తగ్గించుకుని 13,200 లో పెంచుతున్నారు. అంటే ఒకసారి 13,000 క్రాస్ అయ్యి 13,200 అటెంప్ట్ చేయొచ్చు అని అనిపిస్తోంది. అదేవిధంగా డెలివరీ బయింగ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో బాగా కనిపించిందండి, ఎస్బీఐ లైఫ్ ఐసీఐసీఐ జనరల్ వీటన్నిటిలో కూడా. కాబట్టి మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఇన్సూరెన్స్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లాంగ్ బిల్డప్ కూడా ఇదివరకు మనం చెప్పాం టైర్ స్టాక్స్ అప్పుడు ఎంఆర్ఎఫ్ ది బెస్ట్ 63 క్రాస్ అవ్వగానే డ్రామాటిక్ గా పెరగచ్చు చూడండి అని చెప్పేసాను. అదేవిధంగా ఎంఆర్ఎఫ్ లో ఇంకా లాంగ్ బిల్డప్ అవుతుంది. ఐ థింక్ 1 lakh ఇస్ ఆన్ కార్డ్స్ అంటానండి. మేబీ ఇది ఫస్ట్ షేర్ అవ్వచ్చు మన దగ్గర 1 lakh రూపీస్ క్రాస్ అవటం అనమాట. అండ్ అమర్ రాజా ఇటు బజాజ్ ట్విన్స్ ఐఓసీ ఇటన్నింటిలో కూడా నిన్న లాంగ్ బిల్డప్ చూసాం బాగా. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు ఎఫ్ఐఐ బయింగ్ అయితే నిరంతరంగా కొనసాగుతుంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత అమ్మినా కూడా అబ్జార్బ్ చేసేస్తున్నాయి ఎఫ్ఐఐస్. అది ఈవెన్ ఎఫ్ఎండో యాక్టివ్ స్టాక్స్ లో కనిపిస్తుంది. 6 స్టాక్స్ ఇంకా బ్యాన్ లో ఉన్నాయి. కేవలం 2 రోజులు సెటిల్మెంట్ ఉందనగా కూడా బ్యాన్ లో ఉన్నాయి. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ ఈస్ స్టిల్ ఇన్ వెరీ వెరీ స్ట్రాంగ్ బుల్ హ్యాండ్స్ అనమాట. బై ఆన్ డిక్లైన్స్ అంటాను. హైపర్ యాక్టివిటీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కనిపిస్తుంది. ఎన్ని స్టాక్స్ నిన్న 20% సర్కిల్ టు 10% 5% సర్కిల్స్ లో ఉన్నాయో మనం చూస్తున్నాం. బట్ క్యారీ అవే అవ్వద్దండి, ఎందుకంటే స్టాక్స్ పెరిగేటప్పుడు అంచెల గా పెరుగుతాయి, దిగేటప్పుడు లిఫ్ట్ లో దిగిపోతాయి కిందకి. కాబట్టి గుడ్ ఎర్నింగ్స్ చూపించిన స్టాక్స్, విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్ నెక్స్ట్ 2 quarters లో బాగుండే స్టాక్స్ ఆర్డర్ బుక్ ఉన్నాయో చూసుకుని కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఇక్కడి నుంచి మల్టీ బ్యాగర్ గెయిన్స్ ఆర్ ఆన్ కార్డ్స్ ఫర్ నెక్స్ట్ 6 months టు 1 year. ఓకే అండి, డీటెయిల్డ్గా చూస్తున్నాను నేను మనం టీవీ 5కి ముహూర్త రోజు ఇచ్చిన రికమెండేషన్స్. సో సుందర్ రాజా ఈజ్ ది విన్నర్ సో ఫార్. టీవీ 5లో ఇచ్చింది, పీవైటీ ఇచ్చిన రికమెండేషన్స్లో కుటుంబరావు గారు బాగా పేలాయి. సో సుందర్ రాజా హ్యాజ్ రికమెండెడ్ ఎంఎన్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, సైంట్, ఎంజిఎల్, మూడు కూడా డబుల్ డిజిట్ రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ శారదా క్రాప్కమ్, ఎక్సైడ్ రెండు కూడా ఆల్మోస్ట్ 9% రిటర్న్స్ ఫ్రమ్ ముహూర్త్ డే ఇవ్వడం చూస్తున్నాం. చిన్న విరామం, విరామం తర్వాత బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ ఆశాన్ గారు. సో మనం అనుకుంటున్నట్లుగానే రోజు ప్రతిరోజు అనుకుంటుందే మిడ్ స్మాల్ క్యాప్స్లో చాలా హైటెండ్ యాక్టివిటీ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. నిన్న మళ్ళీ ఫార్మా అండ్ ఐటీ ఈ రెండు కూడా కొంత మళ్ళీ కమ్బ్యాక్ అనొచ్చు. సో రెండు కూడా మళ్ళీ పెర్ఫామ్ చేయటం అనేది ప్రారంభమైంది, ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డీస్ అండ్ దివీస్ ల్యాబ్స్. సో కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా ఈ ట్రెండ్? యా, అంటే బేసికలీ ఫార్మా స్పెసిఫికలీ పర్ఫామ్ చేయడానికి ప్రాబ్లీ ఒకటి ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ అండి. బికాజ్ ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ ఈజ్ ద ఫస్ట్ వ్యాక్సిన్ అంటే వరల్డ్ వైడ్ అంటే కాంపిటేటివ్ ప్రైస్ అండ్ ఫ్రీజింగ్ కెపాసిటీ వేరే నేషన్స్ అఫోర్డ్ చేసేటట్టుండి. దాట్స్ ద ఫస్ట్ వ్యాక్సిన్ అంటే ఫైజర్ అండ్ మోడర్నా ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో అదొక పాజిటివ్ న్యూస్ వస్తుంది. అండ్ రీజెనరాన్ ది యూనో మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్స్ ఇలా కూడా బాగా పనిచేస్తున్నాయి, కోవిడ్ సివియర్ ట్రీట్మెంట్ కానీ ఇలా న్యూస్లు వస్తున్నాయి. కాబట్టి ఫార్మా ఇస్ అగైన్ బ్యాక్ ఇన్ టు లైమ్ లైట్ అండి. సో డెఫినెట్లీ ఇది కంటిన్యూ అవుతుందండి. అంటే డిఫరెంట్ సెక్టర్స్ ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం తప్పకుండా బయింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఎమర్జ్ అవుతుంది. అండ్ రాబోయే రోజుల్లో ప్రాబ్లీ స్టార్టింగ్ ఫ్రమ్ న్యూ ఇయర్ ఇందాక కుటుంబరావు గారు అన్నట్టు వీ క్యాన్ సీ ఏ గుడ్ వాల్యూ క్రియేషన్ ఇన్ మెనీ మిడ్ లార్జ్ క్యాప్ పక్కన పెడితే మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో కూడా చక్కటి వాల్యూ క్రియేట్ అయ్యేది అండ్ ప్రైస్ డిస్కవర్ అయ్యేది కూడా మనకి తెలుస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ షుడ్ గో ఆఫ్టర్ ఓన్లీ స్ట్రాంగ్ స్టాక్స్ అండి. చాలా మంది పెన్నీ స్టాక్స్ చూస్ చేసుకుంటున్నారు అండ్ ఈవెన్ దిస్ యాప్ బేస్డ్ ట్రేడర్స్ అని మనకి వార్తలు కూడా వస్తున్నాయి, విచ్ ఇస్ నాట్ గుడ్.
సో గో ఆఫ్టర్ డీసెంట్ స్టాక్స్ మనకి సింపుల్ ఫండమెంటల్స్ అనేవి ఏ వెబ్సైట్ లో అయినా దొరుకుతాయి సో ఇప్పుడు ర్యాలీ మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ కి పాకుతోంది కాబట్టి ట్రాప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ గా ఉండి మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటే చక్కటి ప్రాఫిట్స్ గణనీయంగా నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో వచ్చే అవకాశం ఉంది బట్ చూసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ ప్రస్తుతం మనం కూడా ట్రెండ్ వాక్ చేయాలి కాబట్టి ఎక్కువగా మిడ్ స్మాల్ క్యాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అలాగే మనం ప్రాఫిటబుల్ ట్రేడ్ డాట్ఇన్ లో కూడా ఒక ఎక్స్క్లూజివ్ మిడ్ స్మాల్ క్యాప్ రికమెండేషన్స్ సంబంధించిన ఒక సర్వీస్ని ప్రారంభించాలని నిన్నే అనుకున్నాం త్వరలో డీటెయిల్స్ మీకు తెలుస్తాయి సో గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు ఏంటి ఎటువంటి ఇంట్రాడే అడ్వైజ్ ఇస్తున్నారు ఇవాళ ఐ థింక్ నిఫ్టీ లాస్ట్ 3 డేస్ లో చూస్తే కనుక 13,000 క్రాస్ అవ్వలేకపోతుందండి సో దో గ్లోబల్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉన్నా కూడా 7 సెషన్స్ లో కూడా ఓన్లీ ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అవుతుంది సో అన్లెస్ 13,000 అబోవ్ 1 or 2 అవర్స్ ట్రేడ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ అప్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది ఐ థింక్ అదర్వైజ్ ఎనఫ్ సెల్ సిగ్నల్స్ మనకి చార్ట్స్ లో వస్తున్నాయి కాబట్టి స్టే అవే అని చెప్తాను బట్ అగైన్ సెక్టర్స్ ఏవైతే కొద్ది అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి ఈ స్టేజ్ లో ఆ సెక్టర్ లో కొద్ది క్వాలిటీ స్టాక్స్ చూస్ చేసుకుని స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఫర్ ఎగ్జాంపుల్ ఐసీఐసీఐ బ్యాంక్ చూస్తే కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 500 రూపీస్ నుంచి కరెక్ట్ అవటం చూసాం 468 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది మేబీ 458 దగ్గర ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్ సో అరౌండ్ 458 దగ్గర మీరు ఐ మీన్ లాంగ్ పొజిషన్స్ ఎవరైనా క్రియేట్ చేసుకుంటే అక్కడ నుంచి 10 రూపీస్ రిస్క్ ఉంటుంది 449 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి మేబీ 20-30 రూపీస్ రివార్డ్ అనేది ఉంటుంది అండ్ పెరుగుతున్న స్టాక్స్ లో వి షుడ్ నాట్ చేజ్ అన్న ఉద్దేశం ఎందుకంటే ఆల్రెడీ దివీస్ అండ్ డాక్టర్ రెడ్డిస్ లాంటి దాంట్లో యూ హావ్ సీన్ ఎనఫ్ ర్యాలీ మేబీ రేపు పొద్దున మళ్ళా బ్యాంకింగ్ పర్ఫార్మ్ చేస్తే కొద్ది కరెక్ట్ అయ్యే ఆర్ సైడ్ వేస్ వెళ్ళే ఛాన్స్ ఉంది సో ప్రాబ్లీ యాక్సిస్ అండ్ ఐసీఐసీఐ రెండు స్టాక్స్ నియర్ టు సపోర్ట్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఒక 10-10 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు ఓకే అండి కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ కాలర్ హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు వీరనారాయణ నేను శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నాను సార్ అడగండి శ్రీశైలం వీరనారాయణ సార్ మహీంద్ర అండ్ మహీంద్ర ఫైనాన్స్ చోళమండలం ఫైనాన్స్ టాటా మోటార్స్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సార్ ఈ మూడు గురించి చెప్పండి సో అన్ని హై బీటా స్టాక్స్ గురించి అడుగుతున్నారు ఏంటి ఏం చేస్తున్నారు వీటిలో కొన్నారా కొందాం అనుకుంటున్నారా మహీంద్ర అండ్ మహీంద్ర ఫైనాన్స్ లో ఒక 50 స్టాక్స్ ఉన్నాయి సార్ చోళమండలంలో ఒక 50 స్టాక్స్ ఉన్నాయి రైట్ ఇండియా బుల్స్ లో ఒక 25 ఉన్నాయి సార్ టాటా మోటార్స్ తీసుకుందాం అనుకుంటున్నారు తీసుకుందాం అనుకుంటున్నారు కుటుంబరావు ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కి అనుగుణంగా వీటిని కొనుక్కో ఫ్రెష్ గా కొనొచ్చా హోల్డ్ చేయొచ్చా ఇప్పుడున్న పొజిషన్స్ ని యాస్ ఆఫ్ నౌ పొజిషన్స్ అయితే హోల్డ్ చేయమని చెప్తానండి ఎందుకంటే మొమెంటం గెయిన్ అవుతున్నాయి హీ కెన్ హోల్డ్ రైట్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి టాటా మోటార్స్ కూడా మీరు తగ్గినప్పుడు కొనుక్కోండి తగ్గుతున్నప్పుడు అలా కొనండి ప్రస్తుతానికి ఈ స్టాక్ లో అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తోంది అలాగే మీరు రికమెండ్ చేసిన స్టాక్స్ లో బాలగారు నౌకరి ఇన్ఫోఎడ్జ్ మీరు రికమెండ్ చేసిన ప్రైస్ నుంచి ఇప్పటికి ఒక 5% పెరిగింది పీపుల్ కెన్ స్టిల్ బై ఆర్ కరెక్షన్స్ కోసం ఏమైనా వెయిట్ చేయొచ్చా వెల్ దట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి మనం ఫస్ట్ విజయదాస్ గారు చెప్పినప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ 3400 సో తర్వాత రీసెంట్ మళ్ళీ సో దీనికి ఏంటంటే బేసికలీ నిన్న పాలసీ బజార్ .com వాల్యుయేషన్ కూడా పెరిగింది అనే వార్త వచ్చింది గతంలో 1.6 బిలియన్ డాలర్స్ ఉంది అబౌట్ 2 to 2.5 బిలియన్ డాలర్స్ దాకా పెరిగిందండి సో ఇలా కంటిన్యూస్ న్యూస్ ఫ్లో డ్రివెన్ స్టాక్ అండి దిస్ ఇస్ ఎ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు అంటే బెస్ట్ ఎస్ఎఫ్బి మోడ్ లో కొంటే మంచిదండి లేదు ఎప్పుడన్నా కరెక్షన్స్ వచ్చినప్పుడు కొద్దిగా కొనుక్కుంటే మంచిది దిస్ ఇస్ ఎ మల్టీ ఇయర్ స్టాక్ నాట్ ఎ వన్ టైమ్ వండర్ అని చెప్పొచ్చు ఓకే అండి మరో కాలర్ లైన్ ఉన్నారు హలో నమస్కారం సార్ నమస్తే అండి అడగండి విజయవంతి మగ్గారు అండి ఎన్వి చేస్తారు అండి ఎస్ ఏమండి హలో ఎస్ కమ్యూనిటీ ఎస్ అండి ఏసీఈ ఎస్ కన్స్ట్రక్షన్స్ 50 రూపాయలు కొన్నాం అండి 5 సంవత్సరాలు అయింది ప్లస్ టాటా కమ్యూనికేషన్స్ ఈ రెండు లాభాలు ఉన్నాయండి టాటా కమ్యూనికేషన్ 200 రూపీస్ లో కొన్నానండి 500 షేర్లు ఉన్నాయండి వెరీ గుడ్ ఉన్నాయండి తన శర్మ గారు బ్రహ్మాండమైన లాభాలు ఉన్నారు ఏంటి టాటా కమ్యూనికేషన్స్ అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎస్ హోల్డ్ చేయొచ్చా రాజేంద్ర గారు ఆర్ కుటుంబరావు గారు ఎస్ హోల్డ్ చేయొచ్చండి ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్రాలో ఓవరాల్ గా మనం ఏదైతే కనుక యాక్టివిటీ వస్తుందో అందులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బెనిఫిషరీ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కూడా అవుతుంది అండ్ మధ్యలో కంపెనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా ఇప్పుడు ఇట్ ఈస్ బ్యాక్ ఇన్ ఇట్స్ గుడ్ డేస్ అనమాట నేను అనుకోవటం స్టాక్ ఎక్కడి నుంచి కూడా అంటే ఇట్స్ ఆల్రెడీ ఎట్ 52 వీక్ హైక్ వచ్చేసింది బట్ ఇక్కడి నుంచి కూడా 100% రిటర్న్ ఇచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది స్టాక్ నెక్స్ట్ 1-1.5 ఇయర్ లో డెఫినెట్లీ స్టే ఇన్వెస్టెడ్ టాటా కమ్యూనికేషన్
కొంచెం లాభాలు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చేమో, 1000 దగ్గర కొంచెం కాస్త స్టెబిలైజ్ అవుతాం స్టాక్, ఇక్కడ మాత్రం కొంచెం ఆగచ్చు కొన్ని రోజులు. ఓకే, 5 రెట్లు స్టాక్ ప్రైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ శర్మ గారు. హెచ్సిఎల్ ఇన్ఫోటెక్ గురించి అడుగుతున్నారు ఎంఎస్ రాజు. 6 మంత్స్ కోసం కొనుక్కోవచ్చా రవీంద్ర గారు? హెచ్సిఎల్ ఇన్ఫోటెక్, యా రవీంద్ర గారు కాల్ కట్ అయినట్లు కనిపిస్తోంది. కుటుంబరావు, 6 మంత్స్ కోసం ఎలా ఉంటుంది హెచ్సిఎల్ ఇన్ఫో? బై చేయమంటారండి, ఎందుకంటే ఎవ్రీ డిక్లైన్ ఇట్స్ ఫ్రంట్ లైన్ టైర్ వన్ ఐటీ స్టాక్ అనమాట, కాబట్టి ఐటీలో ఉందాము అనుకున్నా ఇద్దరు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, విప్రో, ఈ 4 స్టాక్స్ లోనే ఉంటాం బెటర్. బట్ ఐ థింక్ ఆయన అడిగింది హెచ్సిఎల్ ఇన్ఫో గురించి, ఇన్ఫో సిస్టమ్స్ గురించి. హెచ్సిఎల్ ఇన్ఫో అవాయిడ్ చేయమంటామండి. సో అవాయిడ్ ది స్టాక్ అండి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ అయితే కొనుక్కోవచ్చు, బట్ నాట్ హెచ్సిఎల్ ఇన్ఫోస్. మీరు 7 రూపాయలు అన్న ప్రైస్ చూసి టెంప్ట్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. సో మరి ఒక 2 మెయిల్స్ తీసుకుందాం. ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు అనూష. యావరేజ్ ప్రైస్ 828లో హోల్డ్ చేస్తున్నారు, 1000 షేర్స్ ఉన్నాయట, 1000 రూపీస్కి వచ్చే ఛాన్స్ ఉందా నెక్స్ట్ 2 మంత్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్? మొమెంటం అయితే ఉందండి. ఇప్పుడు మోర్ ఓవర్ రీసెంట్లీ ఆర్బీఐ ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేసి ప్రమోటర్స్ ఈక్విటీ హైక్ చేసుకోవచ్చు, వాళ్ళ షేర్ స్టేక్ హోల్డింగ్ అంటే కనుక డెఫినెట్లీ స్టాక్ ఒకసారి తిరిగి 1000 క్రాస్ అయ్యే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. కానీ నిన్న హయ్యర్ లెవెల్స్ లో సెల్లింగ్ రావటం కూడా చూసామండి, ఎందుకంటే దాదాపు 860-870 లెవెల్స్ దాటగానే అనమాట కొంచెం సెల్లింగ్ ఎమర్జ్ అయింది. కాబట్టి కేర్ఫుల్ గా వాచ్ చేయమంటే, ఇట్స్ ఏ హై బీటా స్టాక్, ఎందుకంటే 100 రూపాయల స్వింగ్ ఊరికినే వచ్చేస్తుంది అందులో. రైట్. లాస్ట్ మైల్ చైతన్య రెడ్డి అడుగుతున్నారు, అజంతా ఫార్మా 1590లో కొన్నారు, మీడియం టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు బాలగారు? డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేస్ ఇన్ ఇండియన్ ఫార్మా సెక్టర్. వాళ్ళకి ఎక్స్పోజర్ టు అమెరికా రిలేటివ్లీ తక్కువ ఉంది, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇండియన్ మార్కెట్ కూడా చాలా స్ట్రాంగ్ గా పెరిగే అవకాశం ఉంది, అండ్ అజంతా ఇస్ ఎ గ్రూప్ కంపెనీ, హోల్డ్ ఇట్. ఓకే అండి, ఇంకా చాలా మెయిల్స్ వస్తున్నాయి. అఫ్ కోర్స్ మార్కెట్ పరిస్థితి కూడా అలాగే ఉంది, అందరిలోనూ ఒక ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.